నాకెందుకో ఇక్కడ అందరు మొగుళ్ళని చూస్తుంటే మోస్ట్ సిన్సియర్ గా డెడికేటింగ్ గా వీళ్ళే ఉన్నారు. అరే మన ఏంట్రా ఏం రియాక్షన్ ఇవ్వట్లేదు లేడీస్. పిచ్చి మొహాలు నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఇంటెలిజెంట్ పీపుల్ డోంట్ వేస్ట్ దేర్ ఎనర్జీ. ఈ పిచ్చి మొహాలనే మీరే కావాలి అని పెళ్లి చేసుకున్నారు. ఏంటండి గ్రేట్? ఎవరు గ్రేట్? మీరు బైక్ ఎక్కితే మేము డ్రైవర్లు అవుతామండి. మీరు బయటికి వెళ్తే మేము బాడీ గట్ల ఉంటాం ఎరకాల. ఇంతకన్నా ఏం కావాలండి మీకు? చాలా చేసింది కూర్చో. మీకు ఆకలేస్తే మేము వన్ను ఒట్టించాలి. అద్ది కమ్ ఆన్. మీకు తలనొప్పి వస్తే బో బేబీ తలనొక్కవా అని నొక్కించుకుంటారు. వెరీ గుడ్. ఉన్న జీవితం మొత్తం మీకోసమే కదండి సాక్రిఫైస్ చేస్తాం. అద్ది లేడీస్ అంటే అద్ది లేడీస్ అంటే బాబోయ్. శ్యామలా గారు నేను కూడా అండి. అసలు మొగుడు అంటే గొడుగు లాంటి వాడు. ఎండలో ఉపయోగపడతాడు, వానలో ఉపయోగపడతాడు. ఎండలో ఉపయోగపడతాడు, వానలో ఉపయోగపడతాడు. నా డైలాగ్ అవనివ్వండి, తర్వాత కౌంటర్లు ఇద్దరు కానీ. అసలు మొగుడంటే కళ్ళలో నీళ్లు లాంటి వాడు. కన్నీళ్లు ఏడ్చినా వస్తాయి, నవ్వినా వస్తాయి. ఏంటి అర్థం కాలేదా? అసలు మొగుడంటే అన్నిట్లో తోడుంటాడని అర్థం అన్నమాట. మా ఆడవాళ్ళ మనసులో ఏముందో ఏమి అర్థం చేసుకోరు మగవాళ్ళు. వీళ్ళు ఊహ అంటావా ఊహు అంటావా పాటలు వింటారు, అవన్నీ అర్థమైతాయి. కానీ మా ఆడవాళ్ళు చెప్పే ఊహులు ఆహాలు ఏమి అర్థం కావు. ఏం చెప్పావమ్మా? బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మీరు స్టవ్ వెలిగిస్తే మేము వంట వండుతాం. అది మీరు బట్టలు నానబెడితే మేము దాన్ని ఉతుకుతాం. ఒక మగాడిగా కాకుండా, ఒక మగాడిగా కాకుండా పనివాడిగా బతుకుతున్నాం. బేసిక్ గా ఇవన్నీ మనం తేల్చలేము తెలుసా? ఎవరు తెలుస్తారు మరి? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడికి రాబోతున్నాడు. సైకిల్ తొక్కడం రాదు కానీ సైకలాజికల్ గా సమాధానం చెప్పడం మాత్రం వచ్చు. మీరు పిలిస్తే సెంటు కొట్టుకుని తప్పని వచ్చేస్తాడు. ఇప్పుడు జరగాల్సిందే ఎవరు గొప్ప తేలాల్సిందే, డిబేట్ పెట్టాల్సిందే. ఆల్ లేడీస్ ఒకవైపు. ఈ సమస్యకి ఒక ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయడానికి మనతో పాటు నిపుణులైనటువంటి ఒక డాక్టర్ ఉన్నారు. చాలా ప్లాట్ఫామ్స్ లో చాలా మంది భార్యాభర్తల మధ్య, చాలా కుటుంబాల మధ్య సమస్యలు తీర్చి వాళ్ళని ఒకటి చేసిన ద బెస్ట్ డాక్టర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇస్ హియర్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇక్కడ చాలా పెద్ద సమస్య నడుస్తుంది సార్. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ క్వశ్చన్స్ పంచుకోవాలనుకుంటున్నారు. ఎవరు అడుగుతారు? నార్మల్ గా మా ఆయన విషయానికి వస్తే ఎప్పుడు వస్తున్నారండి అని నేను ఫోన్ చేస్తే 5 నిమిషాలు తల్లి, 5 నిమిషాల్లోనే వచ్చేస్తానని చెప్పేసి అంటాడు. బట్ 3-4 గంటలైనా సరే రాడు. ఎందుకు రాడు? టైం మేనేజ్మెంట్ అయితే చాలా కష్టం అమ్మా. ఎందుకంటే అన్ని అనుమానాలకి ప్రధానమైనటువంటి శత్రువు టైమే, శత్రువు టైమే. పెళ్లికి ముందు ప్రేమకి, పెళ్లి తర్వాత ప్రేమకి తేడా ఏం చెప్పగలరా? పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత ప్రేమకి నిర్వచనం ఒకటే. పెళ్లికి ముందు పెరగదు, పెళ్లి తర్వాత తరగదు. అది నా డెఫినేషన్. కాకపోతే ఒకళ్ళతోనా కాదా అన్నది మీరు ఆలోచించు. ఒకళ్ళతోనా కాదా? భార్యాభర్తల కాపురంలో ఎవరి పెత్తనం ఉండొచ్చు? అసలు పెత్తనం అనే వర్డే తప్పమ్మా. మనం ఏమి జమీందారీ కాలంలో లేమో, మనం మొనార్కీలో లేమో. ఇక్కడ ఏమి ఆధిపత్యం చలాయించట్లేదు, ఇక్కడ రాజవంశికులం కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు నామే పెత్తనం చేయని చెప్పి రివర్స్ లో భార్యను భర్తను అడగాలి, భర్తను భార్యను అడగాలి. అప్పుడు ఆ కాపురం అద్భుతంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయిని లవ్ చేయొచ్చా, లవ్ చేయకూడదా? నువ్వు ఆ సినిమా నుంచి ఇంకా బయటికి రాలేదు కదా. ఏమంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అని అంటాం. అన్ని భార్యకి తెలిసినవన్నీ భర్తకు తెలియాలి, భర్తకు తెలిసినవన్నీ భార్యకి తెలియాలి అని అంటే ఒక ఆన్సర్ చెప్తే ఆ ఆన్సర్తోనే క్వశ్చన్ అయిపోతుందా? 10 క్వశ్చన్లు వస్తాయి. 10 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం మీకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను క్వశ్చన్స్ అడగకూడదు, చేసుకుని తిరిపోవాలంతే, చేసుకుని తిరిపోవాలంతే. మగవాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ఎలా కనిపెట్టాలి? నిజంగా ఒక బాండ్ ఉంటే కనుక అబద్ధాలు ఆడలే. మా ఆవిడ ఉంటది, ఏదో అంటాను నేను, ఏది నా కళ్ళల్లోకి చూడు, నా కళ్ళల్లోకి చూడు అంటది. అయిపోయింది, ఫినిష్. ఏదో అక్కడ అక్కర్లే. లై డిటెక్టర్ అంటే భార్యాభర్తల మధ్యన ఐ కాంటాక్టే. నిజంగా మనం ప్రేమిస్తున్నప్పుడు అమ్మాయిలందరూ చాలా అందంగా దేవతలా కనపడతారు, పెళ్ళైందో దెయ్యాలా కనపడతారు. నేను సమాధానం చెప్పు, నేను సమాధానం చెప్పు. దూల్ దేరింది అదొకే.
సార్ సార్ భార్య భర్తల మధ్య ఉండకూడదు ఏంటి? అమ్మో చాలా ఉండకూడదు అమ్మా, కానీ ప్రధానంగా ఏమి ఉండకూడదు అంటే అనుమానం ఉండకూడదు. ఇంకేం ఉండకూడదు? ఇంకేం ఉండకూడదు? అత్త మాట కోడలింటే మంచిదా, కోడల మాట అత్తింటే మంచిదా? అమ్మో మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, పాస్ 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 అంట. ఈ ఒక్క క్వశ్చన్ రాకూడదని దేవుడు దండం పెట్టుకుని వచ్చా. పెళ్ళైన తర్వాత కూడా మగాడు ఇంకో అమ్మాయిని లవ్ చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? మీరు అందంగా లేక మరి ఎందుకు చేసుకుంటారు? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? అందంగా లేవంటే జోకులు ఎవరు వేయొద్దని చెప్తున్నా వాళ్ళకి. వాళ్ళకి ఇంకా పెళ్లి అవ్వలేదు సార్, దే ఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. ఇంకా పెళ్లి కాలేదు సార్. అసలు పెళ్లి చేసుకోవడం మంచిదా కాదో ఒకసారి చెప్పండి సార్. I have seen so many tortures in the bathrooms. Yaadu kanchar ante cheskodane kada artham. పెళ్లిని ఎప్పుడు మనం నిరాకరించకూడదు, పెళ్లిని వ్యతిరేకించకూడదు. పెళ్లి అనేటటువంటి బంధం లేకపోతే నువ్వు లేవు, నేను లేను ఈ ప్రపంచంలో. నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా అని అడుగుతారు. సో దీనికి ఏం సమాధానం చెప్పాలి అబ్బాయిలు? తల్లా పెళ్ళామా? మీరు జీవితంలో ఎప్పటికీ కూడా దానికి సమాధానం దయచేసి చెప్పద్దు. సమాధానం చెప్పారా, శాండ్విచ్ అంటారు కదా. శాండ్విచ్. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు వైఫ్స్ చాలా అడ్జస్ట్ అవుతారు, అండ్ కొన్ని కొన్ని సార్లు హస్బెండ్స్ కూడా అడ్జస్ట్ అవుతారు. బట్ రేషియో చూసుకుంటే అస్తమానం మా సాక్రిఫైస్ లో ఎక్కువ ఉన్నాయి తప్ప అటు సైడ్ పెద్ద ఎక్కువ ఉండట్లే. ఆడవాళ్ళు సహజంగా ఏంటంటే ఇంత చేసినా ఇంత చేసేస్తున్నాం అనేటటువంటి సైకాలజీలో ఉంటారు. ఏమీ చేయకపోయినా ఇంత చేస్తారని అనలేదు, ఇంత చేసినా ఇంత. అది మీ సైకాలజీలో ఉంది కాబట్టి దానికి త్యాగం అనేటటువంటి పేరును వాడతారు. మగవాళ్ళు ఏంటంటే కనుక ఇదే ఉందిలే ఏమాత్రమే కదా అని అనుకుంటారు, వాళ్ళు త్యాగం అనే పదం వాడరు. ఓకే సార్, మీ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ ని వైండ్ అప్ చేస్తాం. ఈ శ్రావణ మాస సంతోషాల్లో మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.